నిర్మల్ జిల్లా కేంద్రంలో జంత కర్ఫ్యూ తర్వాత లాక్డౌన్ ప్రకటించి ఇప్పటికీ 2 వారాలు గడుస్తున్నప్పటికీ దీని ప్రభావం ప్రజల్లో అంతగా చూపడం లేదు. ఎందుకంటే జిల్లా కేంద్రమైనటువంటి నిర్మల్లో ప్రజలు విచ్చలవిడిగా బయటకు రావడం, రోజుకు సంఖ్య పెరిగిపోవడం కారణంగా మరి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఏదైతే పిలుపు ఉందో ఈరోజు ప్రధానమంత్రి కూడా రోజు చెప్పడం జరుగుతున్నది. నరేంద్ర మోడీ గారు, ప్రజలు దీనికి మందు లేదు, వైరస్ దీనికి నిర్మూలించాలంటే కేవలం ఈ రోజు మనం ఇండ్ల నుంచి బయటకు రాకపోవడం ఒకటే. దీన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ నిర్మూలన చేయొచ్చు, వైరస్ అనేది పారిపోతుంది, చచ్చిపోతుంది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి లాక్డౌన్ను పాటించి ఇళ్లకి వెళ్ళొద్దు అని చెప్పి చెప్పడానికి కారణంగా మరి ఫస్ట్లో కొద్దిగా దీన్ని గట్టిగానే అమలు చేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కొద్దిగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి కారణంగా ఈరోజు ప్రజలు విచ్చలవిడిగా రోడ్ల మీదకి రావడం, దీనివల్ల ఈ వైరస్ మరింత వ్యాపించి ప్రజలకు మరింత కరోనా వచ్చేటువంటి అవకాశాలున్నాయి. కాబట్టి వెంటనే అధికారులు అప్రమత్తంగా దీన్ని కఠినంగా ప్రజల దగ్గరికి తీసుకుపోయి ప్రజలు బయటకు రాకుండా చూడాలని. ఇంకోటి కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇలా స్వచ్ఛందంగా మనం వెళ్ళకపోవడమే ఇది సరైనటువంటి విధానం. మనం ఇంకొకరితో చెప్పించడం కాకుండా అధికారులు మనకు వచ్చి చెప్పేద్దామంటూ మనం చూడకుండా మనమే స్వచ్ఛందంగా ఉండాలని చెప్పి చంద్రునిగా మనం కోరుతా ఉన్నాం.